Rastra Kota Governor ga Tamilisai Soundararajan kasepatlo Raj Bhavan lo pramana swikaram cheyunnaru. High Court Pradhan Nyayamurti Justice Raghavendra Singh Chauhan Tamilisai to pramanam cheyistaru. Ee karyakramaniki CM KCR to patu mantrulu itara unnathadhikarulu hazir kanunnaru. Marinta samacharanni maa pratinidhi Ganesh andistaru. Ganesh. నూతన గవర్నర్గా మరికొద్ది సేపట్లో తమిళసై సౌందరరాజన్ మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె ఇక్కడికి రాజ్భవన్కు చేరుకున్నారు. అలాగే ఉదయం 9 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఆమె చెన్నై నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ గారు అలాగే రాష్ట్ర మంత్రులందరూ కూడా ఆమెకు సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ప్రోటోకాల్ విధంగా ఇక్కడికి రాజ్భవన్కి చేరుకోవడం జరిగింది. ఉదయం ప్రాంతంలో రాజ్భవన్కి నూతన గవర్నర్ చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నూతన గవర్నర్ 11 గంటల ప్రాంతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ ఆధ్వర్యంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 11 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా ఆహ్వానాన్ని అందించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ అలాగే మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తమిళనాడు ప్రాంతానికి చెందిన ఆమె అభిమానులు మిగతా వారందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర తమిళనాడు ప్రాంతానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు కూడా వేలుమణి తంగమణి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారికి సంబంధించి ఉదయం నుంచి అంతా కూడా ఇక్కడ కోలాహలం నెలకొన్న ప్రాంతంలో నెలకొన్న జరిగింది. అలాగే 9 గంటల ప్రాంతంలో నూతన గవర్నర్ ఇక్కడ చేరుకున్న తర్వాత ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో నూతన గవర్నర్ని ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేతృత్వంలో కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయి. అలాగే ఇంకా మొదటి ఘట్టం ఇదైతే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేబినెట్ విస్తరణకు సంబంధించిన కూడా ఉన్న నేపథ్యంలో కూడా 4 గంటల ప్రాంతంలో కేబినెట్ విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్ నూతన గవర్నర్కు అందించిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి నూతనంగా ఎవరైతే నూతన మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసిన నేపథ్యంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణకు సంబంధించిన దానిపైన కూడా ఇక్కడ ఏర్పాట్లు జరగనున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అలాగే పరిపాలన వేగవంతం కావాలి పరుగులెత్తించే విధంగా ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఫుల్ ఫెడ్జ్డ్గా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అలాగే మంత్రివర్గానికి సంబంధించిన ఖాళీలు కావచ్చు అలాగే నిన్న చూసుకున్నట్లయితే శాసనసభకు సంబంధించి కావచ్చు మండలికి సంబంధించిన విప్లకు సంబంధించిన వాటిని కూడా నిన్న సాయంత్రమే కంప్లీట్ చేసిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అలాగే ప్రభుత్వంకి సంబంధించి రాజ్యాంగబద్ధమైన పదవులు ఏదైతే చైర్మన్లు ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేసే విధంగా సీఎం కేసీఆర్ వీటిని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశం కొద్ది ఉండడం జరిగింది. కాబట్టి ఈ నిన్న ఏదైతే చీఫ్ విప్లు కావచ్చు విప్లకు సంబంధించిన కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు కేబినెట్కి సంబంధించిన విస్తరణ అయిపోతే ఫుల్ ఫ్లెజ్డ్గా మంత్రివర్గం అనేది కూడా పూర్తి స్థాయిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మిగిలి ఉన్న ఏదైతే చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగబద్ధమైన పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేస్తే మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు మిగతా ఏవైతే అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరుగులు పెట్టించే విధంగా ఉంటుందని కూడా సీఎం భావిస్తున్నట్టుగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం జరగబోతున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఆసక్తిగా ఉండడం జరిగింది. అలాగే మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ ఏ విధంగా ఉంటుందని కూడా చాలామంది కూడా అభిమానులు ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అలాగే ప్రభుత్వంలో ఇప్పటివరకు సంక్షేమ పథకాలు కావచ్చు మిగతా వాటన్నిటి కూడా ముందు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని మంత్రులు ఉండాలనే ఉద్దేశం కొద్ది కూడా ఈరోజు కేబినెట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఉదయం 11 గంటల ప్రాంతంలో గవర్నర్కు సంబంధించిన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కేబినెట్కి సంబంధించిన విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కాబోతున్నాయి. అలాగే సాయంత్రం 4 గంటలకి కేబినెట్ విస్తరణ ఉండే నేపథ్యంలో కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అభిమానులు అందరూ కూడా రాజ్భవన్కు చేరుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో నూతన గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కాబడినాయి. దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ అలాగే రాష్ట్ర మంత్రులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. రాజేష్.